Hello everyone, welcome back to my channel Twins Mom Log Telugu. ఈ రోజు నేను ఇండిపెండెంట్ డే స్పెషల్ గా ఒక కేక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది 3 కలర్స్ కేక్ అండి. చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను ఒక pan తీసుకొని అందులో వచ్చేసి ఆయిల్ వేసుకున్నానండి, 1/2 కప్. 3/4 కప్ వచ్చేసి షుగర్ వేసుకున్నాను. ఆయిల్ అలానే షుగర్ బాగా మిక్స్ అయ్యేలా మనం ఇలా విస్కర్ తో కలుపుకోవాలండి. ఇలా బాగా మనం విస్కర్ తో కలుపుకుంటే మనకు ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. అలా వచ్చేదాకా మనము బాగా ఈ షుగర్ని అలానే ఈ ఆయిల్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం బాగా కలుపుతుంటే మనకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఆయిల్ అలానే షుగర్ బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేస్తూనే మనం ఇందులో వచ్చేసి వెనీలా ఎసెన్స్ ఒక 4 డ్రాప్స్ వేసుకోవాలండి. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచి పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. వెనీలా ఎసెన్స్ బదులు ఇలాచి ఫ్లేవర్ వేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. ఇలా నేను వచ్చేసి 4 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. వెనీలా ఎసెన్స్ వేసుకొని కూడా మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనము 1 కప్ పాలు అనేది యూస్ చేయాలి. మనకి టోటల్గా 2 కప్స్ పాలు అనేది పడుతుందండి కేక్కి. మనము ఇంకా పెరుగు అవి ఏమి యాడ్ చేయకుండా, ఎగ్ కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి మనకు టోటల్గా ఒక 2 కప్స్ పాలు అనేవి పడతాయి. ఇప్పుడు నేను ఇందులో కొద్ది కొద్దిగా పాలు వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులో వచ్చేసి మైదా పిండి యాడ్ చేసేసుకోవాలండి. చూడండి, మనకి ఈ షుగర్ అలానే పాలు ఆయిల్ అనేది మిక్స్ చేస్తే ఇలా లైట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం ఇందులో ఒక జల్లెడ పెట్టుకోవాలి. ఇలా జల్లెడ పెట్టుకొని మనం ఇందులో వచ్చేసి మనకి 1 1/2 వచ్చేసి మనకి మైదా పిండి పడుతుందండి. 1 1/2 కప్ వచ్చేసి మైదా పిండి పడుతుంది. ఇలా వేసుకొని ఇలా బాగా జల్లించుకోవాలండి. ఇందులోనే వచ్చేసి మనము బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను 1 1/2 కప్ మైదా అనేది యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకున్నానండి. ఇలా వేసుకొని బాగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను జల్లించుకున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాత మనం స్పూన్తో అయినా విస్కర్తో అయినా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కొద్ది కొద్దిగా పాలు అనేది యాడ్ చేస్తూ ఈ బ్యాటర్ని మనం కలుపుకోవాలండి. కేక్ బ్యాటర్ని చూడండి, ఇంకొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను. మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఈ కేక్ బ్యాటర్ అనేది కలుపుకోవాలి. మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి. అలానే 3 కలర్స్ అంటే మనము ఫ్లాగ్ కలర్ అంటే యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి చాలా బాగా వస్తుందండి. టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ ఇండిపెండెన్స్ డే రోజు మీరు ట్రై చేయండి. ఈ కేక్ మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇంకొద్దిగా పాలు పడతాయండి. ఇలా పాలు పోస్తూ మనం కేక్ బ్యాటర్లా కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి మనం ఇలా పాలు వేస్తూ కలుపుతూనే ఉండాలండి. చూడండి, మన కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. ఇందులో వచ్చేసి నేను కొద్దిగా వెనిగర్ వేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వెనిగర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. వెనిగర్ మనం పెరుగు వేయట్లేదు కాబట్టి వెనిగర్ వేసుకుంటున్నాను. వెనిగర్ లేని వాళ్ళు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసమైన యూస్ చేయొచ్చండి. ఇలా బాగా వేసుకొని కలుపుకున్న తర్వాత మనము ఇలా ఈక్వల్ రేషియోస్గా డివైడ్ చేసుకోవాలండి. మనం కలర్ యాడ్ చేస్తాం కాబట్టి ఇలా మనము చిన్న చిన్న బౌల్స్లో 2 బౌల్లో తీసి పెట్టుకోవాలండి కొద్దిగా పక్కకి. ఇలా పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. పక్కకు తీసుకొని పెట్టుకున్న దాంట్లో నేను ఆరెంజ్ కలర్ అలానే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. మనము ఫ్లాగ్ కలర్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి నేను ఆరెంజ్ కలర్ అలానే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఈ రెండిట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది చూడండి, ఆరెంజ్ కలర్ సేమ్ మనకు ఆరెంజ్ కలర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కూడా చూపిస్తాను. చూడండి, గ్రీన్ కలర్ కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనము దీని ఇది రెడీ అయిపోయిందండి. మనకి
నేను ఆల్రెడీ ఎందులో అయితే కేక్ బేక్ చేసుకుంటున్నానో దానికి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకుంటున్నాను. బట్టర్ పేపర్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు, నా దగ్గర బట్టర్ పేపర్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇది 1 బై 1 ఈ కేక్ బ్యాటర్ని మనం 3 కలర్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది 1 బై 1 మనకు ఫ్లాగ్ కేక్ లాగా రావడానికి మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలండి. నేను ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని మనం ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వలన ఇది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. ఇది స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఇందులో వచ్చేసి వైట్ కలర్ సేమ్ మనం ఫ్లాగ్ కలర్ ఎట్లా మనకి అంటే ఫ్లాగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది కేక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ కలర్ అంటే వైట్ కలర్ కేక్ బ్యాటర్ని వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో మళ్ళీ ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వలన కొద్దిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలా స్ప్రెడ్ అవుతుంటే మనకి మంచిగా వస్తుందండి కేక్ అనేది, ఇట్లా మార్బుల్ కేక్ లానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేసుకోవాలండి. ఆరెంజ్ కలర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ట్యాప్ చేసుకోవాలండి. ఇలా మనం సేమ్ రిపీట్ చేసుకోవాలండి కలర్స్ అన్నీ. ఇలా వేసుకుంటూ ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొచ్చేసి మనము మళ్ళీ గ్రీన్ కలర్ వేసుకోవాలి. ఇలా మనం కలర్స్ అన్నీ రిపీట్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ కలర్ కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటూనే ఉండాలండి. ఇలా ట్యాప్ చేసుకుంటే మనము నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి మనకు లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఫ్లవర్ డిజైన్లో చేసుకోవాలండి. చూడండి నేను ఒక స్పూన్ తీసుకున్నాను. మీ దగ్గర ఇలా స్పూన్తో మనం ఫ్లవర్ అనేది వేసుకోవాలండి. ఇలా డిజైన్ చేసుకోవాలి. ఇలా డిజైన్ చేస్తూ మనకు ఒక ఫ్లవర్ అనేది వస్తుందండి. చూడండి ఇలా చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇప్పుడు ఓకే ఇదైతే రెడీ అయిపోయిందండి. మనం డిజైన్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఇది నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఒక చిన్నది నేను ఒక ప్లేట్ పెట్టుకున్నాను. ఈ ప్లేట్ పెట్టుకొని మనం ఈ కేక్ బౌల్ అనేది దాంట్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మనం ఒక 25 మినిట్స్ to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. ఈ టైంలో మన కేక్ అనేది బేక్ అవుతుంది. చూడండి నేను లిడ్తో కవర్ చేసుకున్నాను. ఇలా కేక్ బేక్ అయిందో లేదో నేను ఇలా నైఫ్తో చూస్తున్నానండి. ఇలా నైఫ్కి ఏం అంటకపోతే మన కేక్ అనేది బేక్ అయినట్టు. ఇప్పుడు కేక్ బేక్ అయిపోయిందండి. నేను ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పక్కకు తీసుకొని పెట్టుకొని చల్లార పెట్టుకోవాలండి. కేక్ అనేది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం డిమౌల్ చేసుకోవాలి ఈ కేక్ని. డిమౌల్ నేను ఒక ప్లేట్లో వేసుకొని డిమౌల్ చేసుకుంటున్నానండి. చూడండి మీకు చూపిస్తాను ఎంత ఫ్లఫీగా వచ్చింది కేక్ అయితే. చూడండి ఇప్పుడు నేను ఇది కట్ చేసి మీకు చూపిస్తాను. లోపల కూడా మనకి కలర్స్ ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను. ఇలా కట్ చేసుకొని చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చింది. మనకు కలర్స్ కూడా వచ్చాయి కదండి, మనకు ఫ్లాగ్ కలర్స్ కూడా వచ్చాయి కదా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ 15th ఆగస్ట్ రోజు మీ పిల్లలకి చేసి పెట్టండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్స్ లేవు కాబట్టి ఇంట్లో ఇది ట్రై చేయండి. మీకు ఈ కేక్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ కేక్ మీరు చేశాక ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్స్ అయితే కామెంట్స్లో ఇవ్వండి. నా ఛానల్ ఏమైనా కొత్తగా చూసండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.